దయచేసి అడవులకు నిప్పు పెట్టవద్దని, నిప్పు పెట్టడం వల్ల వన్య ప్రాణులకు త్రాగడానికి నీరు లేక తినడానికి తిండి లేక జనారణ్యంలోకి వస్తున్నాయని, ఆకతాయిల నుంచి అడవులను కాపాడాలని కళ్యాణదుర్గం ఫారెస్ట్ అధికారులను స్థానిక ప్రజలు రైతులు వేడుకుంటున్నారు. అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అటవీ ప్రాంతం ఎక్కువగా ఉంది. వేరుశెనగ రైతులకు అటవీ జంతువులు చుక్కలు చూపిస్తున్నాయి. ఇదిలా ఉండగా తమ వేరుశెనగ పంటను అటవి పందుల బారి నుండి కాపాడుకునేందుకు ఏర్పాటు చేసిన ఉచ్చులో ఎలుగుబంటి చిక్కుకోవడమే ఇందుకు ఉదాహరణ. అనంతపురం జిల్లా కుందూర్పి మండలం కదరంపల్లి గ్రామంలోని కొంతమంది రైతులు తమ వేరుశెనగ, టొమాటో, కర్బూజా, బొప్పాయి, దానిమ్మ పంట పొలాల్లో అడవి పందులు విపరీతంగా నష్టపరుస్తున్నాయని, ఆ క్రమంలోనే కొంతమంది వాటిని నియంత్రించేందుకు వలలు ఏర్పాటు చేయడంతో అందులో ఒక ఎలుగుబంటి ఇరుక్కుంది. ఓవైపు చిరుతపులి సంచారం, మరోవైపు అడవి పందుల బెడద. తాజాగా ఎలుగుబంటి సంచారం వెరసి కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని రైతులకు చొక్కలు చూపిస్తున్నాయి. ఒంటరిగా తమ పంట పొలాల్లోకి వెళ్లాలంటే భయపడి చేస్తున్నారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టి రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని అటవీ ప్రాంతం కర్ణాటక ప్రాంతంకు లింకు ఎక్కువగా ఉండడంతో ఈ వన్యప్రాణులు ఎక్కువగా రాకపోకలు చేస్తుంటాయని, ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు వన్యప్రాణుల నుండి రక్షించాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళ్యాణదుర్గం రేంజ్ పరిధిలోని జమ్మగుంపుల బీటు కదరంపల్లి గ్రామం వద్ద ఎలుగుబంటి పందులకు బిగించిన ఉచ్చులో ఇరుక్కుపోవడం వలన సమాచారం అందిన వెంటనే మేము పోయి మా సిబ్బందితో దాన్ని రక్షించడమైనది. ఈ విధంగా అడవి జంతువులు బయటికి రావడానికి మెయిన్ అడవిలో నిప్పు పెట్టడం వల్ల అవి వేడికి తాళలేక బయటికి వచ్చేస్తున్నాయి. ఈ బయటికి రావడం వలన ప్రమాదాలకు గురయ్యి జనాలకు గాయపడడం వల్ల జరుగుతుంటుంది. కాబట్టి దయచేసి అడవి గ్రామాల్లో ఉన్న ప్రజలు అడవికి నిప్పు పెట్టకుండా ఉంటారని వాళ్ళకు నమస్కారం చేస్తూ విన్నయించుకుంటున్నాము.